పిల్లడి ఈ రోజు ఆలస్యంగా వెళ్తున్నాడు ఏమంటారో ఏమ భూషయ్య గారు కూడా నీకు తెలుసుగా పిన్ని యజమాని రూపంలో ఆ దేవుడేగా మాకు బత్యం ఇచ్చేది మమ్మల్ని కాపాడేది ఏయ్ ముచ్చాలు నిన్నెవడరా పోషించేది ఆ దేవుడయ్యా సూరయ్య దేవుడేనండి సరే నేను దేవుడి మాటే తలవని వాణ్ణి నన్ను ఎవరురా కాపాడేది అందర్నీ కాపాడే దేవుడే మిమ్మల్ని కాపాడుతున్నాడు నేను వాణ్ణి తలవను కదా ఆ దేవుడి తవరను మరవలేదయ్యా అయ్యగారు దేవుణ్ణి నమ్మకపోవచ్చు కానీ దేవుడు మనల్ని అందర్నీ ఒక్కలాగే చూస్తాడయ్యా ఏమయ్యా వాదిస్తున్నావా లేదండి మాట వరస కన్నాను మొండితనంగా బిడ్డడు కన్న తల్లే కాదనొచ్చు కానీ తల్లి ఆ మాట అనగలదాయ్యా అప్పుడు నన్నే మొండివాడు అంటున్నావా అయ్యో అలా లేదయ్యా రాదమ్మా పురాణం ఎందుకు ఏడుస్తున్నాడు పాలు ఇంకా రాలేదండి గుక్క పట్టి ఏడుస్తున్నాడు కళ్ళ కలపడని దేవుణ్ణి మొక్క ఎందుకు పోదు కళ్ళ ముందు నిలిచే యజమానికి ద్రోహం చేయబోతున్నారు పెద్దయ్య గారి కాలంలో దేవుడి కార్యం అంటే ముందు వెళ్ళి చూడనిరాని వారండి అది ఆ కాలం ఇప్పుడు కాలం మారిపోయి ఎంత వేదాంతం మాట్లాడినా నేను మనసు మార్చుకునేది లేదు దేవుడి పేరు చెప్పి మూడు రోజులు పని మానేసి పోదాం అనుకుంటున్నారా రాధమ్మా బిడ్డని ఏడిపించకు కాకునేమోనండి ఉదయం తీసిన పాలు మొత్తం విరిగిపోయాయి సుందరం కూడా ఇంకా రాలేదు చూశారా మాటలు రాని పసికందు కూడా తన ఆకలిని ఏడుపు ద్వారా ఎలా చెప్పాడు మాటలు వచ్చిన మనం మన కష్ట సుఖాలను ఆ దేవుడికి తెలుపుకోవద్దంటారా ఏడ్చే బిడ్డకు పాలు దేవుడు పంపడయ్యా వేలాంకన్నీ నుంచి కామాక్షి పంపుతుంది కొనుక్కునే చోట తప్పు జరుగుతండి కానీ వాడి మీద నమ్మకం ఉంటే ఏ తప్పు జరగదండి బెదిరిస్తున్నారా కొంచెం చనివిస్తే నెత్తికెక్కేట్టున్నారే పోండి దేవుడి పేరు చెప్పి ఇక మీద ఇక్కడికి రావద్దు పోయి పని చూసుకోండి అయ్యా దయచేసి మమ్మల్ని వెళ్ళమని చెప్పండి అయ్యా సెలవిప్పించండి అయ్యా నేను ఎందుకు వెళ్ళమని చెప్పాలి దేవుడే వెళ్ళమని చెప్తాడు పోండి తొందరగా ఇంకా రాలేదు కానీ కొంచెమైనా బాధ్యత ఉంది ఇలా నడుచుకుంటాడా వాడు ఎక్కడైనా పొలంలో పడ్డాడో ఏమో అడుగు వస్తున్నాడే వస్తున్నాడా తొందర వస్తున్నాడా ఎవడో మీరు వాడెక్కడ వస్తాడు ఇప్పుడు ఏమండి ఇలా చెప్తున్నా నేను అనుకోకండి అవసరాన్ని కొంచెం పాలు వదిన గారింట్లోంచి వదిన గారింట్లోంచి తెస్తావా జరిగిందంతా మరచావా లేక నేను మర్చిపోయాను అనుకున్నావా బిడ్డకి ఏం జరిగినా సరే ఆ గలపత్ ఒక్కడానికి వీళ్ళే ఏమిటండి ఏమేమో మాట్లాడుతున్నారు పిల్లవాడు ఏడుస్తుంది నాకెందుకు భయం ఇస్తుంది కానీ వాడి వెయ్యి సార్లు చెప్పాను పాలు త్వరగా తేరా అని ఈ రోజు వాడి భరతం పడతాను చూడు ఏమండి ఇది చూడండి త్వరగారండి ఏమిటి చూసారా ఏడుస్తున్న బిడ్డ నవ్వుతున్నాడు బొద్ద కూడా నిండినట్టుగా ఉంది ఏమిటి అని ఇప్పుడేగా అన్నావు బిడ్డ అల్లాడుతున్నాడు అని ఇప్పుడు నవ్వుతున్నాడని నువ్వే అంటున్నావే బుద్ధి మారిపోయిందా లేక మధ్య చెల్లించిపోయిందా లేదండి ఏం బాబు ఇంత ఆలస్యమైంది అయ్యగారు కోపంగా ఉన్నారు ఇలారా నువ్విక్కడే ఉండు పాలు తీసుకుని కొండ దక్కిస్తా ఎంత చెప్పినా వినకుండా వాళ్ళ ఇంట్లో పాలు తీసుకొచ్చావా లేదు
అయ్యో నీ చెప్పేది వినండి ఈ పాలు నా బిడ్డ తాగకూడదు పులు తొందరపడి కింద పోయకండి నేను అక్కడి నుంచి తీసుకురాలేదు అబద్ధం చెప్పకు నాకు చెడ్డ కోపం వస్తుంది అక్కడ పాలు తేలేదంటే ఆకాశం నుంచి పాలు ఊడిపడ్డాయా అయ్యో తోసేయకండి ఈ పాలు వాళ్ళ ఇంట్లో నుంచి తేలేదు మన సుందరం తెచ్చినది ఎవర్ని మోసం చేస్తావ్ సుందరం తీసుకొచ్చాడా అవునండి అయ్యా నువ్వా నేను తీసుకొచ్చిన పాలేనండి पाल तक पाल तक पाले ते दार अमेसावा ना दर अबद्धन मर पाल तक उन्नाई मत पट्टिंपचि अप्ठी पाल वेला कंटी दुकान ने परू गलवाणी परू गलवाणी का द्रोह तल पड़ता ఎవరికి పాలు అమ్మావు చెప్పు అమ్మలేదండి కొంచెమే ఇచ్చాను కొంచెమే ఇచ్చావా ఎవరికి పాలు తెచ్చే దారిలో మైక్ వచ్చి కూర్చున్నాను అప్పుడు ఆకాశం నుంచి अद्भुता चूपी तपनी अर्थम अब सुंदर सुंदर ना कूड़ा बच्ची नड़की तीस नुमान ने चूड़ने आश तो अड़ना रा बाबू रा रा अम्मा
ఏడవక బాబు మనం అనుకున్నప్పుడల్లా చూడాలనుకోవడం మూర్ఖత్వం రాపోదాం साधारण बालडु कादम्मा दिवि नुंचि दिगि वच्चिन ఒక దేవతను కళ్ళారా చూసిన పుణ్యాత్మ దేవలోకం నుంచి వచ్చిన తల్లి కారణం లేకుండా నీ బిడ్డకు కనిపించన అవసరం లేదు ఆమెను చూసే భాగ్యం నీ బిడ్డకు కలిగింది అటువంటి పుణ్యాత్ముడైన బిడ్డకు తల్లి విను ఎన్ని జన్మలెత్తినా సరే ఎవరికి కలగదమ్మా ఈ భాగ్యం నాకే అర్థం అవటం లేదు నా బిడ్డ దేవతను చూశాడంటున్నారా ఎప్పుడయ్యా కామాక్షి పాలు తీసుకుని వస్తూ ఉంటే పైనుంచి ఒక అమ్మ చేతిలో బిడ్డతో కిందికి దిగి వచ్చి నీ బిడ్డ దగ్గర పాలు పుచ్చుకొని తాగించిందట జరిగింది తెలియక నేను వాణ్ణి కోపడ్డా పాలు తగ్గే ఏమిటని వాణ్ణి కారణం అడగ్గ అడగ్గ తలుచుకుంటే పులకరిస్తోంది కామాక్షి కుండలో తగ్గిపోయినట్టి పాలు నిండి పొంగి మా ఇల్లంతా ప్రవహించింది అది మాత్రమే కాదు చెరువు గట్టుకొచ్చా నీ బిడ్డ పిలవగాని నా కోసం ఆ అమ్మ జగజ్యోతిలా వెలిసి అది చెప్పాలంటే నాకు మాటలు చాలటం లేదు ఆ జ్యోతిని నేను చూడలేకపోయాను కామాక్షి చూడలేకపోయాను నా రాజా నా బంగారం నా తండ్రి నువ్వు దేవతను చూసావమ్మా నా నాయన అయ్యా రాకరాక మా ఇంటికి వచ్చారు కూర్చోండి అయ్యా లేదు కామాక్షి నే వెంటనే వెళ్ళిపోవాలి జరిగింది నీతో చెప్పిపోదామని వచ్చాను ఇంకో రోజున రాధమ్మ నేను కురాడు అందరం కలిసి వస్తాం వస్తాను అయ్యా ఇక్కడి నుంచి తెల్లారి గట్టి తీసుకొస్తాను పాలు